నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంబంధించి ల్యాబ్స్ అసోసియేషన్ ల్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు 2వ తారీఖున పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మొదటి నుంచి కూడా సంజీవ్ రెడ్డి ప్రాంతానికి సంబంధించి నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, తను ఉన్న పార్టీ కోసం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆ పార్టీ అభివృద్ధి చెందాలని ఉన్నత ఆశయంతో ముందుకు సాగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి సంజీవ్ రెడ్డి. ఇవాళ సంజీవ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో, ముఖ్యంగా కొరటిపాడు ప్రాంతం, ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు, ఆయన చేసే పథకాలు కానీ, ఆయన పడే కష్టాన్ని కానీ చూసి చలించని మనిషి అంటూ ఉండడేమో నాకు తెలిసి, బహుశా ప్రపంచంలో ఇట్లాంటి మనిషి ఉండడేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసే కష్టం, ఇప్పుడు ఎవరైనా ఒక పని చేయాలన్నా కానీ ఒక 10 మందిని సహాయమో సలహానో అడుగుతుంది. ఈయన అసలు తను చేసే పాదయాత్రకి, ఇంతకుముందు చేసిన పాదయాత్రలకి, ఇప్పుడు చేసే పాదయాత్రలకి కూడా చాలా తేడా ఉంది. ఈయన మనిషి మనిషికి, ప్రతి వ్యక్తికి, కులాలకు అతీతంగా, మనుషులకు అతీతంగా అందరితో పాటు ఆయన చేసే మంచి పనులకు కానీ, ఆయన ఇచ్చే వాగ్దానాలకు కానీ, ఆయన చేసే పనులకు కానీ కమిట్ అయిపోయి మేము కంపల్సరిగా ఈ పార్టీ చేస్తే మనం నమ్ముకున్న వర్గానికి నేను న్యాయం చేయగలను, మనం చూసే వాళ్ళని మనం కరెక్ట్గా చూడగలను అని చెప్పేసి ఉద్దేశంతో నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రేపు 2వ తారీఖున అనకాపల్లిలోని చౌడవరం దగ్గర లంచ్ టైంలో జాయిన్ అవ్వడానికి మాకు టైం ఇచ్చినారు. అంటే మా సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, మా ఫ్యామిలీ మొత్తం కూడా పొలిటికల్గానే ఉంటుంది. అంటే నెల్లూరులో మా ఫ్యామిలీ ఉన్నా కానీ నేను గుంటూరు స్థానికంగా నేనున్నా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా నెల్లూరు నుంచే వచ్చున్నాం మేము. అది మా ఫ్యామిలీ మొత్తం ఎంటైర్లీ పొలిటికల్లోనే ఉన్నా, మేము ఇక్కడ చేసే పనులు కానీ ఏమీ కూడా ఏంటంటే మా అన్నల సహకారంతో నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక గుంటూరులోనే కాకుండా నాకు జిల్లా లెవెల్లో, ఒక స్టేట్ లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ మాకు ల్యాబ్ ఓనర్ అసోసియేషన్ తరఫున మాకు ప్రతి జిల్లాలో పట్టుంది, ప్రతి మండలాల్లో పట్టుంది, 57 మండలాల్లో ప్రతి చోట నాకు పట్టుంది. వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకున్నా ఎక్కడ ఉంది ఈ పరిస్థితులు ఏంటంటే, నేను ప్రైవేట్ సర్వే చేయించుకున్నాను.
నా పర్సనల్గా అంటే ఎలా ఉంటుంది, ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది, దీనికి ఎలా ఉంటుంది, పార్టీ అతీతంగా నేను సర్వే చేయించుకొని చూసిన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన వస్తే మనకి న్యాయం జరిగింది, బీద సాదా వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరికీ కూడా అందరితో కూడా చక్కగా హ్యాపీగా ఉండగలుగుతారు అని చెప్పేసి నా ఒక నిదానికి వచ్చి మా అన్నయ్య గారితో కూడా డిస్కస్ చేసి ఆయన కూడా ఒక డెసిషన్ తీసుకునే దాకా వెయిట్ చేశా. అన్నయ్య వాళ్ళ డెసిషన్ రేపు 2 తారీఖుతో పాటైతే మా ఫ్యామిలీ మొత్తం రేపు 2 తారీఖున రంపచోడవరం అది అనకాపల్లి దగ్గర చోడవరంలో జాయిన్ అవుతున్నాం. ఈ రోజున మరి ఆనవ సంజయ్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి రావడానికి మరి ముందుకు వచ్చారు. మరి వారు మా పార్టీలోకి వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.